లేదండి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. మాకు వచ్చిన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, మా వ్యాపారస్తులకి ఎన్ని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు. ఇంకా చేయాలని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం. వాళ్ళని అంటే ఇప్పుడు ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ చక్కగా జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఒక అంతకుముందుగా గుంట్ల మెట్లుగా ఉండేటి ఇప్పుడు బాగా రోడ్లు కూడా బాగా వేశారు. ప్రతి ఇది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎందుకంటే ఈ పొదుపుల వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ, అదంటే ఉపాధి పథకాలు ఇవ్వటం కానీ, ఇక్కడ రైతు ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇవ్వటం కానీ నిర్మాణంగా జరుగుతుంది. వారింటిల్లో కూడా చక్కగా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. బాగానే ఉంది. మీకు ఏం నచ్చింది? మీకు ఏమంటే పలాందని ఏం చెప్పలేము. రైతులకి, పిల్లలకి, అందరికీ అవకాశం బాగుంది. బాగానే ఉందినా. నేను పేదలకి అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, ఈ అమ్మఒడిని ఇంకోటి ఈ పథకాల ద్వారా పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి. ఈ పింఛన్లు కానీ ఇంకేం కావాలి. మళ్ళా ఒకటి జగనే చంద్రబాబు గారితో పోలిస్తారు. ఎన్నో రెట్లు మేలు, 100 రెట్లు మేలు. పేదవాళ్ళకి చేరవలసిన పథకాలన్నీ చేరుతున్నాయి కాబట్టి పేదవాళ్ళ ద్వారా మేలు. నాకు కూడా ఏదో జగన్దే బాగున్నట్టుంది. మెయిన్ న్యూస్ ఆయన చేసే పథకాల గురించే కదా ప్రజలందరికి అందుతున్నాయి. అందుతుంది. ఓకే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు. అన్నీ బాగానే, పనులు బాగానే ఉన్నాయి. పర్వాలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.